సరే అంటే ఫస్ట్ ఓకే కోర్టు ఏం చెప్తుంది ఏంటనేది పక్కన పెడితే అసలు అసైన్డ్ భూముల వ్యవహారంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కొన్ని సెడ్జ్లకి ఈ తరహా భూములు కట్టబెట్టారు. అలాగే మొన్న విశాఖకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ఏం చేశారు? ఇప్పుడు ఈ జీవో నెంబర్ 49నే ఎందుకు ప్రధానంగా వ్యతిరేకిస్తున్నారనేది వైసీపీ టీడీపీ నేతలు చేస్తున్న ప్రశ్న. ఎలా చూడాలి? ల్యాండ్ పూలింగ్కి వేరు, ఇక్కడ ల్యాండ్ ఏది భూ సేకరణ వేరు, భూ సమీకరణ వేరు. ఇక్కడ జరిగింది భూ సమీకరణ. భూ సేకరణ జరిగేటప్పుడు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అసైన్డ్ భూమి తీసుకున్నా మామూలు భూమితో సమాన పరిహారం ఇస్తారు. ఇప్పుడు ఇతర రైతుల దగ్గర తీసుకున్నప్పుడు ఎంత ఇస్తారో అసైన్డ్ రైతు దగ్గర కూడా అంతే ఇస్తారు. భూ సేకరణలో అదొక కీలకమైనటువంటి పాయింట్ ఉంది. కాబట్టి ఇక దాంట్లో అబ్జెక్షన్ ఏం లేదు. ఎస్సీ ఎస్టీల భూములు తీసుకోకూడదని కాదు, తీసుకోవచ్చు, ప్రభుత్వం తీసుకోవచ్చు, వేరే వాళ్ళు తీసుకోరు, అక్కడ ప్రభుత్వం తీసుకుంటుంది. వేరే వాళ్ళకి కట్టబెట్టకూడదు, వేరే వాళ్ళకి కట్టబెట్టకూడదు, ప్రభుత్వం తీసుకుంటుంది. రెండవది ఆ పరిహారం మిగతా వాళ్ళతో సమానంగా ఇస్తుంది. ఇది భూ సమీకరణ. భూ సేకరణ అంటే యాజ్ ఫర్ 2013 కాంగ్రెస్ దిగిపోతా పెట్టినటువంటి ఇష్యూ ప్రకారం 1:3 రెట్లు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ 15 లక్షలు ఉందండి, 45 లక్షలు ఇవ్వాలి, పాతికుందండి 75 లక్షలు ఇవ్వాలి. అట్లా తీసుకున్నప్పుడు నష్టమే ఉంటుంది వాళ్ళకి. టీడీపీ పరిహారం ఇవ్వలేదండి మరి. నేననేది అక్కడ అది భూ సేకరణకి. అయితే ఇది భూ సమీకరణకు అసలు పరిహారం ఎక్కడ ఇచ్చారు? అసలు భారతదేశంలోనే ఒక పెద్ద మోసం ఏంటంటే అమరావతి కాన్సెప్ట్లో జరిగింది. ఇప్పటికి కూడా బాధితుడికి బాధితుడు అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఇప్పుడు వాస్తవంగా భూ సేకరణ చేస్తే ఎంత అవసరం అంతే తీసుకుంటాం, 2000 ఎకరాలు 3000 ఎకరాలు, అసలు 20,000 ఎకరాలు చేతిలో పెట్టుకుని 22,000, మళ్ళీ సేకరణ ఎందుకు? ఇక్కడ సమీకరణ అన్నారు. ఎందుకు సమీకరణ అసలు పెట్టారు? ఆ ప్రాసెస్ 22,000 ఎకరాలు చేతిలో పెట్టుకుని సమీకరణ ఎందుకు పెట్టారు? అక్కడ మన వాళ్ళకి సంపాదించి పెట్టడానికి. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సమీకరణలో 10 పైసలు గవర్నమెంట్ ఇయ్యట్లా భూమిని తీసేసుకుంటుంది, వాళ్ళ భూమిలో వాళ్ళకి వాటా ఇస్తుంది. ఎకరం భూమిలో 1200 గజాలేమో డొమెస్టిక్, 200 గజాలే కమర్షియల్ ఇస్తారు. అది మామూలు రైతులకి మోసం. అది సరే వాళ్ళు లెక్క ఏమేసుకున్నారు, 4 రూపాయలు పెరుగుద్దిలే మనకి ఏరియా రాజధాని అయితే అన్న ఉద్దేశంతో ఇచ్చారు. అది ఒక ఆస్పెక్ట్. రెండవది ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఏం చేయాలి? వాళ్ళకు కూడా సేమ్ ఇవ్వాలి కదా, భూ సేకరణ చట్టంలో అయితే సేమ్ ఉంటుంది కదా. మరి ఇక్కడ ఇవ్వాలా? ఇవ్వకపోగా ఫస్ట్ ఏమని చెప్పారు, మీ దగ్గర మేము భూమి తీసుకుంటాం కానీ మీకేమి ఇవ్వం. ఎందుకు ఇవ్వము అంటే అసైన్డ్ ఇది, మా దగ్గర ఖాళీగా ఉంది కాబట్టి వాడుకోవడానికి మీకు ఇచ్చాం, సాగు వీటి కింద మాకు అవసరం ఇప్పుడు కాబట్టి తీసేసుకుంటున్నాం. అయితే ఒక్కసారిగా మీ ఉపాధి పోదు కాబట్టి, పోకూడదు కాబట్టి ఓ 10 ఏళ్ల పాటు ఏడాదికి 1,000 నెలకు 2,500 రూపాయలు డబ్బులు వస్తాయి మీకు. అంటే ఏడాది ఉపాధికి 2 ట్రిప్పులుగా ఇవ్వడమో ఏదో, ఏడాదికి ఒకసారి అనుకుంటా 1,500 రూపాయలు వేస్తాం అని అనౌన్స్ చేశారు. అక్కడ కౌలు మామూలు రైతుకి కౌలు ఇస్తున్నారు, ఇక్కడ వీళ్ళకి ఈ పరిహారం కింద ఇస్తున్నారు. అదే కౌలు టైప్లో వీళ్ళకి అట్లా ఇస్తామని చెప్తున్నారు. దాంతో ఏమైంది, నా భూమి నాకు దక్కదు, వాళ్ళకైతే 1200 గజాలు 200 గజాలు ఇస్తున్నారు, ఇక్కడ నాకేమీ రాదు అని కంగారు పడుతున్నటువంటి వాళ్ళకి మీకెందుకు, మా వాళ్ళు కోర్టులో వేసుకుని చూసుకుంటారులే, మా వాళ్ళకి అమ్మేయండి అని లోకల్గా ఉన్న తెలుగుదేశం లీడర్లు వీళ్ళ దగ్గరికి పోయి మాట్లాడారు. అక్కడ ఊరి పెద్దలు ఇళ్ళే, ఊరి పెద్దలు వీళ్ళే అయినప్పుడు ఇంకెవరిని మనం అమ్ముతారు వాళ్ళు? సరే మనవాడికి ఇస్తాడని తీసుకోండి, పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఈ టైపులో ఉదారత చూపించారు. ఈ ఉదారతతో ఎంతకి ఇచ్చేశారు ఇల్లు? 5 లక్షలు ఇస్తే 5-10 లక్షలు, అలాగ క్రమంగా పెరిగితే మళ్ళీ ఇది తీసుకునే వాళ్ళల్లో పోటీలు పెరిగి 20-30-40 దాకా వెళ్ళినవి కూడా ఉన్నాయి. బట్ మ్యాక్సిమం ఫస్ట్లో కోల్పోయిన వాళ్ళందరూ కూడా 20-30 లక్షల రూపాయలు, 10 లక్షలు 20 లక్షల రూపాయలు తీసుకున్నాక ఏం చేసింది అదే ప్రభుత్వం? ఇంకో చట్టం చేసింది, జీవో ఒకటి ఇచ్చేశారు. ఏమని, మామూలుగా అసైన్డ్ ల్యాండ్ని కనుక తీసుకుంటే ఒక రూల్ ఉంటుంది, అంటే అమ్ముకుంటే క్రయము విక్రయము రెండు నేరం. దాని ప్రకారం ఎలా ఉంటుంది అంటే, అమ్మితే అమ్మాడని ఎంఆర్ఓ నోటీస్కి రాగానే ఎంఆర్ఓ వెళ్ళి విచారణ చేసి అక్కడ పంచాయతీ చేసి ఎందుకు అంటే నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండి అమ్మేశానయ్యా అన్నారనుకోండి, వెంటనే ఆ కొన్నోని పిలిపించి నీ మీద కేసు అవుతుంది, జైలుకు పోతావు నువ్వు అని వార్నింగ్ ఇచ్చి ఆ భూమి తిరిగి ఇచ్చేయని మళ్ళీ వీళ్ళకి ఇప్పించాలి. డబ్బులు ఈ రైతు నుంచి ఇప్పించక్కర్లా, భూమి మాత్రం వెనక్కి ఇప్పించాలి. ఇప్పించిన తర్వాత మళ్ళీ ఈ రైతు ఇంకొకసారి అమ్మేశాడు అనుకోండి ఇంకొకళ్ళకి,
అప్పుడు ఆ కొన్నోళ్ళ మీద కేసు పెట్టడంతో పాటు ఈ రైతుకి ఇంకోసారి ఈ భూమి ఇవ్వకుండా ఇంకొక దళిత రైతుకి ఇవ్వాలనేది అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ చెప్తుంది. అది రూలు, అలా చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా, అలాగా అంటే అసలు ఎంఆర్ఓ చేయాలి ఆ పని. ఆ ఎంఆర్ఓనే అబ్బాయి అని చెప్పాడు, ఇక్కడ సహకారం ఇచ్చాడు. తర్వాత ఏం చేశారు, ఎవరైతే ఈ భూమి కొన్నారో వాళ్ళకి చట్టబద్ధత కల్పించే జీవో అది, సిఆర్డీఏ కింద ఇచ్చారు. అది కూడా సిఆర్డీఏ చైర్మన్ వైస్ చైర్మన్కు హోదాలో వీళ్ళిద్దరే ఇచ్చారు, చంద్రబాబు గారు. అంటే ఒక రెగ్యులరైజేషన్ ఏమని పెట్టారు వీళ్ళు, 10 ఏళ్ల పైన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, అనుభవించినటువంటి వాళ్ళు భూమి అట్లా అమ్ముకోవచ్చు అనేటువంటిది ఇచ్చారు. దాని కింద అమరావతి ప్రకటనకి ముందే 500 ఎకరాలు తీసేసుకున్నారు. అంటే ఏంటి, చాలామందికి లీక్ అయింది అక్కడ, అక్కడ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగింది. ఆ కేసు ఇంకా రాలా, అది దాని కిందకు పోయింది. ఏది అసైన్డ్ ల్యాండ్ సిస్టమ్స్ కింద పోయింది, అది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని పెట్టబోయి అది ఈ పాయింట్ పెట్టారు. దాన్ని ఏమంటారు, ట్రేడింగ్ కింద, ఇన్సైడ్ ట్రేడింగ్, దాంతో అది కొట్టేయబడింది. అక్కడ ఒకటి మిస్ అయిపోయింది. ఇది రెండో కాన్సెప్ట్ అన్నమాట. ఏంటి దీంట్లో జరిగినటువంటిది, ఆ భూమి అప్పుడే 500 ఎకరాలు ముందే కొనేశారు అమరావతి ప్రకటనకు ముందే. అలా కొన్నటువంటి వాళ్ళకి పేరున ఫుల్ 1200 గజాలు వచ్చినాయి ఇక్కడ, వాళ్ళకి రెగ్యులరైజ్ అయింది. రెండవది, ఈ తర్వాత కొన్నటువంటి వాళ్ళకి కొంత అంటే ఏది వీళ్ళ పేద ఎవరు కొన్నారో వాళ్ళు కూడా పేదవాళ్లే కాబట్టి ఆ కొన్నటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళతో సమానంగా కాకుండా 800 గజాలు ఇస్తామన్నారు. కొన్నవాడు పేదోడు అంటే కొన్నవాళ్ళు కూడా దళితులా కాదు కదా, కొన్నది అగ్రవర్ణాలు. అప్పుడు ఎలా కొన్నిస్తావు నువ్వు, దళితులలో దళితులు కొన్నారంటే పోనీ ఒక ఇది ఉంటుంది. ఇంకోటి కొన్నారు అంటే పేదోడు ఎట్టవుతాడు బేసిక్గా. ఆ కాన్సెప్ట్ని పక్కన పెట్టేశారు, అది వాళ్ళకి రెగ్యులరైజ్ చేసేశారు. అదే ఇప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో తెలియదు. ఇప్పుడు అది 4000 ఎకరాలు, ఇది 500, అదో 3500 ఎకరాలు. ఇప్పుడు దాని మీద ఈ ఆర్డర్ ఇచ్చింది చంద్రబాబు గారు. రూల్ ప్రకారం అయితే ఏం చేయాలి, చట్టం చేయాలి, శాసనసభలో ఇలాంటి ఒక చట్టం చేయాలి. అప్పుడు డిబేట్ అయ్యేది, ఇష్యూ నడిచేది. అప్పటిదాకా దీన్ని వీళ్ళ దగ్గర తీసుకోకుండా ఉండాలి, వీళ్ళ నుంచి అమ్మద్దని చెప్పాలి, వాళ్ళకు భరోసా ఇవ్వాలి. నీదెవ్వరు నువ్వేం అమ్ముకోనక్కర్లేదు, మేము అసెంబ్లీలో వచ్చి తీర్మానం చేస్తాం, ఆ తర్వాత మాకే ఇద్దరు కానీ మీరు అని చెప్తే ఏ దళితుడు. కానీ చట్టం చేయాలంటే మరి 1977 దాన్ని సవరించి చేయాలా, అంతే లేదంటే ఆ చట్టాన్ని మార్చేయాలి, ఆ సవరణలో చట్టాన్ని సవరించాలి, అదనంగా యాడ్ చేయాలి. ఇదివరకు ఏంటి, ఎవరు అమ్మకూడదు అని ఉంది, ఇట్లాగా ఇంకోళ్ళకి అమ్మితే మళ్ళీ వెనక్కి ఇవ్వాలని ఉంది కదా, 10 ఏళ్ల పైన అనుభవం ఉన్నటువంటి వాళ్ళది ఇట్లా చేయొచ్చు అని పెట్టాలి. ఇప్పుడు అది ఎవరికి ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్కి ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 10 ఏళ్ల తర్వాత వాళ్ళు విక్రయించుకోవచ్చు. అలాంటిది వీళ్ళకి కూడా వర్తింపజేస్తున్నాయి, ఎందుకంటే దళితులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. వాళ్ళు ఈ వ్యవసాయం చేసేటప్పుడు అప్పులు పాలవుతూ ఉన్నారు, దానివల్ల అమ్ముకోలేక దానికి కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇస్తున్నామని చెప్పచ్చు. అది అట్లాంటి చట్టం చేయలే, జీవో ఇచ్చారు. ఆ చట్టం చేస్తే దాని మీద కోర్టుకు వెళ్తారు, కోర్టు ఆపేసింది. గతంలో సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది, అసైన్డ్ ల్యాండ్ ఇచ్చేది అసైన్కి అయితే అమ్ముకోవడానికి విక్రయాలు చట్ట ఎలా ఇస్తారని. బీహార్ కేసులో ఒకటి, ఉత్తరప్రదేశ్ కోర్టు కేసులో ఒకటి, అక్కడ ఈ దళితుల ఓట్ల కోసం చట్టాలు చేశారు, అవి కొట్టేశారు. ఇక్కడ కూడా అట్లా కొట్టేస్తే అమరావతి ఇరుక్కుపోతుంది, వీళ్ళందరూ ఇరుక్కుపోతారు వీళ్ళ వాళ్ళు. అందుకోసం ఈ ఎత్తేశారు, అది ఇప్పుడు ఏకమేకై కూర్చుంది. ఒక రకంగా ఇదంతా లీగల్గా జరిగినట్టేనా, అంటే నోటిఫై చేసేసారు, జీవో విడుదల చేశారు, లీగల్గా జరిగినట్టా లేదంటే కుట్రపూరితంగా మోసం చేసినట్ట? అంటే చట్టబద్ధంగా అయితే అమ్మకూడదు కదా, అంటే వీళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించే కదా జీవో రిలీజ్ చేసింది. అంటే జీవో అనేది చట్టం కాదు కదా, జీవో అనేది తాత్కాలిక అవసరం కోసం వాడతారు, అది ఒకటి. రెండవది, అమరావతి అనౌన్స్మెంట్కి ముందు జరగటం, అది అదొక సీరియస్ పరిణామం కదా. అయితే ఏంటంటే ఇక్కడ దీంట్లో టెక్నికాలిటీస్ మీద కేసు కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మొన్న దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఎట్లుందో, ఇందులో ఎమ్మెల్యే ఎస్సీ కానీ ఎమ్మెల్యే ఎస్సీ కేసు పెడితే కంప్లైంట్ వస్తే వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు రేపు అవును ఆ కన్సర్న్ రైతులే పెట్టాలి కానీ వీళ్ళు ఎట్లా అంటారు. వాస్తవంగా ఇందులో చిన్న లాజిక్ ఉంది, ఎందుకు పెట్టలేదు వాళ్ళు, రేపు వాళ్ళు పెట్టిన తర్వాత ఇక్కడ వీళ్ళతో పెద్దోళ్లతో తలబడే స్థాయి ఉంటుందా, చంద్రబాబు గారితో కానీ వాళ్ళతో రేపు పొద్దున బెదిరించినా లేదంటే కనుక ప్రలోభ పెట్టచ్చు, మీ డబ్బులు ఇప్పుడు 5 లక్షలు అప్పుడు ఇచ్చాం కదా ఇప్పుడు 50 ఇస్తాం
నువ్వు సైలెంట్గా ఉండంటే రేపు పొద్దున కేసు ఉపసంహరించుకుంటారు. అట్లా అయిపోయిందంటే కేసులు పక్కకి వెళ్ళిపోతాయి. ఆ ఉద్దేశంతో డైరెక్ట్ ఆర్కే ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో. అది